భయ్యా నమస్తే. నమస్తే. మీ పేరు భయ్యా? అర్జున్ రెడ్డి. అర్జున్ రెడ్డి? అవును. అంటే ఈ సినిమా హీరో పేరు మీది ఒకలాగా ఉంది. అవును. ఆయన్ని చూసి మీరు పెట్టుకున్నారు? మీ మిమ్మల్ని నన్ను చూసి ఆయన పెట్టుకుండు. నిన్ను చూసి ఆయన పెట్టుకున్నారు. ఎలాగ ఉంది అయితే కేసీఆర్ గారు పరిపాలన ఎలాగ ఉంది అనుకుంటున్నారు? తెలంగాణ టైగర్. ఎవరు? కేసీఆర్. తెలంగాణ టైగర్? అవును. ఏ విధంగా టైగర్? ఏ విధంగా? అన్ని విధాలుగా, అన్ని విధాలుగా టైగర్. ప్రతి ఒక్క కులానికి, ప్రతి ఒక్క వృత్తికి అనేది మంచి పనులు చేస్తుండు. దేనికైనా మంచి పనులు చేస్తుండు. రైతులకు మిషన్ కాకతీయ, అన్ని మిషన్ భగీరథ, అన్ని ప్రాజెక్టులు అన్ని చేస్తుండు. మంచి వ్యక్తి. మరి ఎలా ఇప్పుడు చాలా పథకాలు పెట్టాడు కదా, ఇప్పుడు సాది ముబారక్ అనగా, కళ్యాణ్ లక్ష్మి, గృహలక్ష్మి, తర్వాత డబుల్ బెడ్రూమ్ అనగా, వీటి గురించి మీరే మీకు ఎలా అనిపిస్తుంది? చాలా మంచిగా అనిపిస్తుంది. ఏదైనా అందరికి ఇస్తుండ్రు, లేని వాళ్ళు ఉంటారు, ఉన్న వాళ్ళు ఉంటారు, అందరికి ఇస్తుండ్రు మనీ. ఇప్పుడు పైసలు లేని వాళ్ళకి ఒక షాది లక్ష నూట పారు, 1,00,000 రూపాయలు, రైతు బంధు, రైతు బీమా, రైతు బంధు, రైతు వలన పర్లేదు అంటావా? పథకాలు ఇవ్వడం వల్ల చాలా మంచిది. అది చాలా మంచిది. ఎలా ఇప్పుడు కేసీఆర్ గారికి పోటీ తత్వం? ఇప్పుడు బీజేపీ, కాంగ్రెస్ ఏవో వస్తున్నాయి. ఏ వచ్చినా కేసీఆర్ ఏం లేదు. మళ్ళీ వచ్చేది కూడా కేసీఆర్ హైట్రిక్. కేసీఆర్ పక్క కేసీఆర్ 100%. మరి నిరుద్యోగ సమస్య ఎలా ఉందంటాం? మరి నిరుద్యోగ అవకాశాలు ఏమైనా జాబ్ నోటిఫికేషన్? ఇంకా మనకు కేసీఆర్ లేనప్పుడు ఇంకా అసలు ఉద్యోగాలు, ఇప్పుడన్నా ఐటీలు, ఐటీ టవర్లు అవి వాడి ఇంకా చాలా ఉద్యోగాలు పెరుగుతున్నాయి. ఇంకా పెంచడానికి ట్రై చేస్తారు. ఇంకా చాలా పెరుగుతున్నాయి కూడా. ఏమైనా ఎంతవరకు జాబ్ నోటిఫికేషన్ తీసి తీక చాలా ఇబ్బందులు పడుతున్నారు అంట? ఒకటేసారి అన్ని ఇవ్వలేరు కదా, కొన్ని మెల్లమెల్లగా ఇస్తారు అన్ని. మరి సరే హైట్రిక్ మూడోసారి కూడా వచ్చేట్టుగా, మూడోసారి కూడా కేసీఆర్ వచ్చే అవకాశం? వచ్చే అవకాశం ఏంది? వస్తాడు 100% వస్తాడు. ఈయనకి పోటీతత్వం ఎవరు దగ్గర గా ఎవరు వచ్చే అవకాశం కనిపిస్తుంది? ఆయన ఎవరు చేరుకోలేరు. కేసీఆర్ లీడర్ అంతే. అంతే. మరి అక్కడ స్థానికంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం చూసుకుంటే ఇక్కడ ఎమ్మెల్యే గారు ఎవరు మనకి? వివేక్. మరి ఆయన ఎలా ఉందంటావు? ఆయన పనితీరు, పరిపాలన ఎలా ఉంది? ఆయన కూడా బాగానే ఉంది. మనకు ఇక్కడ కొంచెం తెలియదు, లేకపోతే మన కేసీఆర్ గురించి అయితే చెప్తాం. మనది ఇక్కడ వివేకాన్న గారు వరితే పర్లేదు అంటావు? ఆయన పర్లేదు. ఆయన కూడా పర్లేదు, 100% గెలిచి. మరి ఈసారి ఎలా ఉంది? ఈసారి దగ్గర అయితే ఏముండదా? మరి ఎవరు పోటీతత్వం అయితే రాదు? ఏముండదు. ఈయనకి పోటీతత్వం సాటి ఎవరు లేరు అంటారు? ఎవరు లేరు. కేసీఆర్ పోటీ ఎవరు లేరు. కేసీఆర్ వస్తాడు 100%. అది డబుల్ బెడ్రూమ్ గురించి ఏదో తవ్వులు, ఏదో గొడవలు ఏవో అవుతున్నాయి, దగాదులు అవుతున్నాయి ఎక్కడ? ఇక్కడ స్థానికంగా చూసుకుని బయట ఎక్కడైనా సరే అందరికి ఇస్తారు. అందరికి ఇస్తారు కానీ వెనకాల ముందు అంతే. అందరికి వస్తాయి తప్పకుండా. తప్పకుండా. ఈయనగా ఈసారి 2024 2023 ఎండింగ్ కల మళ్ళీ రేపు ఎల్లుండి పో ఇది ఈ తీసారు ఒక ఎలక్షన్ కోడ్ తీస్తున్నారు. మరి ఈసారి ఖచ్చితంగా మళ్ళీ ఈయనకే ఛాన్సెస్ ఉంటాయంట? ఈయనకే ఉంటాయి, ఈయననే వస్తాడు. దాంట్లో డౌట్ లేదు. 100% లేదు. అయిపోయినాక కూడా ఎలక్షన్ అయిపోయినాక కూడా మీరు మళ్ళీ కలుద్దాం అంటే కలుద్దాం. పక్క సీఎంఏ కేసీఆర్ అయితే. కేసీఆర్ సీఎం కేసీఆర్ అంతే. ఓకే, థ్యాంక్ యూ.